మరో యంగ్ ప్లేయర్ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ మ్యాచ్లోనే ఇరగదీశాడు. ఫస్ట్ మ్యాచ్లో రెండో బాల్కి వికెట్ తీశాడు. తక్కువ స్కోర్ ఇచ్చి టీం విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. అతడే ముంబై బౌలర్ కుమార్ కార్తికేయ. ఐపీఎల్ టోర్నీలో 8 మ్యాచ్ల తర్వాత బోని కొట్టింది ముంబై ఇండియన్స్. రాజస్థాన్ పై విజయం సాధించింది. వరుస ఓటములతో ఉన్న ముంబై తొలి విజయం కోసం చాలా ప్రయోగాలే చేసింది. ముంబైలో స్టార్ ప్లేయర్లు లేకపోవడంతో యువ క్రికెటర్లకు వరుస అవకాశాలు ఇస్తోంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బేబీ ఏబిడి డేవాల్ట్ బ్రేవిస్ సత్తా చాటుతుండగా రాజస్థాన్ మ్యాచ్ లో మరో కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైన మహ్మద్ అర్షద్ ఖాన్ స్థానంలో కార్తికేయ సింగ్ ముంబై జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లో తొలి మ్యాచ్లోనే తన టాలెంట్ నిరూపించుకున్నాడు యంగ్ బౌలర్ కార్తికేయ. 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఐపీఎల్లో వేసిన రెండో బంతికే సంజు శాంసన్ ను అవుట్ చేశాడు. 4.80 ఎకానమీతో పరుగులు ఇచ్చిన కుమార్ కార్తికేయ ముంబై ఇండియన్స్ తరఫున బెస్ట్ బౌలింగ్ నమోదు చేశాడు. 24 కార్తికేయ మధ్యప్రదేశ్ తరఫున 3 ఫార్మెట్లలో ఆడుతున్నాడు. 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 19 లిస్టే మ్యాచ్లు, 8 టీ20 గేమ్స్ ఆడిన కుమార్ కార్తికేయ మొత్తంగా 62 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్ కోసం నెట్ బౌలర్గా 24 కార్తికేయను ఎంపిక చేసింది ముంబై ఇండియన్స్. రాజస్థాన్ రాయల్స్తో టీంలోకి వచ్చిన కార్తికేయ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే కార్తికేయ ఐపీఎల్లోకి రాకముందు స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ గా, హాట్ టచింగ్ గా ఉంది. కార్తికేయ సింగ్ మధ్యప్రదేశ్లోని సుల్తాన్పూర్లో జన్మించాడు. క్రికెట్ కోసం 15 వయసులో ఇంటిని వదిలిన అతడు గత 9 మళ్లీ తన సొంత ఇంటికి వెళ్లలేదంట. వాళ్ల పేరెంట్స్ ఇంటికి వచ్చి వెళ్ళు అని ఎన్నిసార్లు అడిగినా ఏదైనా సాధించాకే ఇంటికి వస్తా అని చెప్పేవాడంట. రాజస్థాన్ మ్యాచ్ తర్వాత తాను ఈ విషయం చెప్పాడు. ముంబై తరపున అరంగేట్రం చేసిన క్షణం తన జీవితంలో విషయమన్నారు కార్తికేయ. ఐపీఎల్ ముగిశాక ఈసారి తప్పకుండా ఇంటికి వెళ్తానని తెలిపారు. తన లక్ష్యం ఐపీఎల్ తో ముగియదని, ఇంతకంటే పెద్దదే ఉందని, ఏం జరిగినా దానిని సాధించే తీరుతానని కార్తికేయ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. కార్తికేయ సింగ్ మిస్టరీ స్పిన్నర్ లా కనిపిస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన చైనామన్ బౌలింగ్ తో పాటు పలు వైవిధ్యమైన బంతులతో అతడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లను 30 తిప్పలు పెట్టాడు. ఇదే ప్రదర్శన అతడు కొనసాగిస్తే తొందరలోనే అతడు టీమిండియా తరపున ఆడే అవకాశం ఉందంటున్నారు మాజీ క్రికెటర్లు.